పిడుగురాల పట్టణంలోని శ్రీ సాయి వృద్ధాశ్రమం నందు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు 54వ జన్మదిన వేడుకలను మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ కూరపాటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు నాగిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాసరావు మంత్రి పదవి అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు సుభాని, వర్లారత్నం, తెలుగు యువత కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది చూడండి, సారీ నా ఐడి ఒక్క నిమిషం. తెద్దాం, అది కూడా తెద్దాంలే, ఒకసారి తెద్దాం. పట్టుకో. ఓకే, ఇది చూడు చూడండి, సారీ నా ఐడి ఒక్క నిమిషం. తెద్దాం, అది కూడా తెద్దాంలే, ఒకసారి తెద్దాం. ఇది ఒకసారి చూడు. చూడండి ఒకసారి అన్న, ఎర్రపెనే శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా సాయి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. ఎర్రపెనే శ్రీనివాసరావు గారి జన్మదినోత్సవ సందర్భంగా సాయి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడి ఉంది. ఆయన నిండా నూరేళ్ళు హాయిగా ఆరోగ్యం సంతోషంగా ఉండాలని, ప్లస్ ఉన్నత పదవులు అనుభవించాలని, పేదలకు అండగా ఉండే అన్న, ఏదన్నా కార్యకర్తలకు ఇబ్బంది అయినా కూడా సాయం చేసే అన్న, కార్యకర్తలకి ఇబ్బంది అయినా కూడా నేనున్నానని ముందుకొచ్చి వాళ్ళ ఎన్ను తట్టి సాయం చేసే అన్న కోసం మేము అవసరమైతే దేనికైనా ఆయన ఆశీర్వాదాలు మాకుంటే ఆయన కోసం మేము దేనికైనా సిద్ధంగా ముందుకుండి నిలబడి పోరాటం చేస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీని రేపు వచ్చే ఎలక్షన్లో 20,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నిలవాలని మేము కోరుకుంటూ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం.